హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఈ వీడియోలో దొండకాయ చట్నీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఎప్పుడైనా దొండకాయలు పండిపోయాయనుకోండి, ఇలా చట్నీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దొండకాయలు, మిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, పసుపు, మినప్పప్పు, టొమాటోస్, ఆనియన్, ఇంగువ, సాల్ట్, ఇంకా ఆయిల్. సో ఫస్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిర్చి, ఆ తర్వాత పండిన కొన్ని దొండకాయలు కట్ చేసినవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెంసేపు మగ్గించాలి దీన్ని. ఎప్పుడైనా దొండకాయలు పండిపోయాయనుకోండి, సో ఇలా చట్నీలాగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది. సో దీన్ని 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించాక ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ దీన్ని గ్రైండ్ చేసి అదే బాండిలో తాలింపు వేసుకోవాలి. సో ముందుగా ఆయిల్, నెక్స్ట్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలానే కొంచెం పసుపు, నెక్స్ట్ ఎండుమిర్చి, వెల్లుల్లి కొన్ని రెబ్బలు, అలానే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇలా తాలింపుని ఆ చట్నీ మీద వేసేసుకుందాం. సో చాలా బాగా వచ్చింది చట్నీ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.